అన్నా దశాబ్దాల కళ మంగళగిరి నియోజకవర్గంలో తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళు కావాలి అని మీ దయవలన ఈ రాష్ట్రంలో ఇప్పటికే 32 లక్షల పైచిలుకు ఇళ్ళ నిర్మాణం చేసుకొని ఆ ఇళ్ళల్లో వాళ్ళు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో నివసిస్తా ఉంటే మంగళగిరి తాడికొండలో మాత్రం పేదల ఉండకూడదు ఈ రాజధాని ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు రైతుల ముసుగులో దళారీలను ప్రోత్సహించి కేసులు వేసినా కూడా గౌరవ న్యాయస్థానం అదే విధంగా భగవంతుడు మీకు ప్రజలకు అండగా ఉండడం అనేది ఇవాళ గత నెల సుమారు నెల 15 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మీ చేతులుగా ఇళ్ల పట్టాలు అందుకున్నటువంటి సంఘటన జరిగి పైగా మీరు ఒక మాట ఇచ్చున్నారన్న రాజకీయాల్లో మాట అంటూ ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండాలి ఎంత దాకైనా వెళ్ళాలి అనే దానికి నిదర్శనంగా ఆ రోజున మీరు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అయినటువంటి జూలై 8వ తారీఖున ఇదే ప్రాంతం నుంచి మళ్ళా ఇంటి నిర్మాణ పత్రాలు మేము మంజూరు చేసి ఇస్తామని చెప్పి చెప్పిన దానికి కూడా చంద్రబాబు నాయుడు అన్యాయంగా మళ్ళా కోర్టులను ఆశ్రయించడం అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించారు. అయితే ఒక 15 రోజులు లేట్ అయినా కూడా తిరిగి ఈ రోజున ఇవాళ ఇళ్ల పట్టాలతో పాటు ఆ ఇంటి నిర్మాణ పత్రాలు కూడా మంజూరు చేయడం అనేది నిజంగా ప్రజలందరి తాడికొండ మంగళగిరిలో ఉన్నటువంటి ఇళ్లు లేని నిరుపేదల యొక్క అదృష్టంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఒకనొక టైంలో ఈ ప్రాంతాల్లో కనీసం ఇల్లు అద్దెకు కావాలన్నా కూడా నీ కులమేంటి నీ మతమేంటి అనేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఆ పేదలందరూ కూడా మా జగనన్న ఇచ్చినటువంటి కులం మాకు సమానత్వం ఆయన ఇచ్చినటువంటి ఇల్లు మాకు మానవత్వంతో కూడుకొని ఉన్నదని చెప్పి సగర్వంగా తలెత్తుకుంటూ వాళ్ళందరూ కూడా అతి త్వరలోనే ఈ నిర్మాణాలు పూర్తి చేసుకుని వాళ్ళు సంతోషంగా గృహప్రవేశాలు చేసుకునేటట్లుగా మీరందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్ జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సార్.